నగరంలోని తోటపాలెం ప్రాంతంలోని శ్రీ సాయి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్ కౌశిక్, డిప్యూటీ మేయర్ కోరగట్ట శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ, నగరంలో నూతన హంగులతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. నూతన ఒరవడితో బ్యాడ్మింటన్ శిక్షణ, టోర్నమెంట్ నిర్వహించడానికి అనువుగా స్టేడియం నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పెంపొంచుకునేందుకు ఇటువంటి స్టేడియంలు దోహదపడతాయని తెలిపారు. అకాడమీ డైరెక్టర్ రవిప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెలాఖరులో ఉత్తరాంధ్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు సాయి బ్యాడ్మింటన్ అకాడమీ నిర్ణయించిందని, ఇందుకోసం ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని తెలిపారు. గెలుపొందిన విజేతలకు పెద్ద ఎత్తున నగదు బహుమతులు అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం బ్యాడ్మింటన్ అకాడమీ, శ్రీ సాయి అకాడమీ అని, బ్యాడ్మింటన్ అకాడమీ అని విజయనగరంలో నాకు తెలిసి ఈ రేంజ్లో ఎవరు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదండి. అందుకనే ఇందులో ఇండోర్ అకాడమీ, పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం, పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు. టైమింగ్స్ ప్రకారం, స్లాట్స్ ప్రకారం, స్లాట్స్ బుక్ చేసుకుని ఆన్లైన్ స్లాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీ ముందుకు మేము కొత్తగా వచ్చాం, మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం విజయనగరం మొత్తం. ఈరోజు స్థానిక తోటపాలెం ఏరియాలోని శ్రీ సాయి బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు, మిత్రుడు రవిప్రసాద్ అలాగే యశ్వంత్ ఇద్దరు కూడా కలిపి ఈ యొక్క అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. చక్కగా ఒక మంచి స్టాండర్డ్స్ తోటి ఒక ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఏదైతే మన విజయనగరానికి కూడా ఎంతో అవసరం ఉన్నది. ఎందుకంటే మనకున్న ఇప్పటికీ రెండు ఇండోర్ స్టేడియంలు కూడా ఎప్పుడు చూసినా సరే చాలా ఆక్యుపైడ్గా, ఎప్పుడు వేకెన్సీ లేకుండా జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలోని ఈ యొక్క అకాడమీని స్థాపించడం, స్టూడెంట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్కే కాకుండా హెల్త్ పట్ల, ఫిట్నెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వినియోగంలోకి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలానే ఈ తోటపొలం లాంటి రెసిడెన్షియల్ ఏరియాలోని ఈ యొక్క చక్కటి అకాడమీ ఏదైతే ఏర్పాటు చేశారో, ఇది చాలా ఒక యాడెడ్ ఫీచర్ లాగా నేను భావిస్తున్నాను. ఆఖరణ ఉత్తరాంధ్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని వీళ్ళు కండక్ట్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. అందులో పెద్ద మొత్తాన్న క్యాష్ ప్రైజెస్తో పాటు సర్టిఫికెట్స్ని కూడా ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో అందరూ కూడా వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ తాలూకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మీరు అందరూ కూడా రిజిస్టర్ అయ్యి ఆడి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.